चित्तूर जिल्ला पलमनेरु पट्टणंलोनी टीडीपी कार्यालयंलो भारतदेश 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వర్యలు అమరనాథ్ రెడ్డి పలువురు జాతీయ నాయకుల చిత్రపటాలకు పూజలు నిర్వహించి జెండావిష్కరణ చేపట్టారు. అనంతరం తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణ దినంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తదనంతరం జాతీయ నాయకుల సేవలను రాజ్యాంగ వ్యవస్థల ఆవశ్యకతను ఆయన వివరించారు. భారత దేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. దేశమంతా కూడా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఓ పండుగ వాతావరణంలో జరుపుకోవడం మనకందరికీ కూడా ఆనవాయితీ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా ఈరోజు మనం భారతదేశం పూర్తి స్థాయిలో అధికారాన్ని తీసుకోవడానికి ఈరోజు ఆ కార్యక్రమాన్నంతా కూడా మనం నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంలో రెండు మూడు విషయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆంధ్ర రాష్ట్రంలో ఒక పౌరుడిగా నా పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. భారతదేశానికి రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశమంతా కూడా ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగంలో సుఖంగా సంతోషంగా జీవించేటువంటి పరిస్థితి మనందరికీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో దానికి భిన్నంగా గడిచిన 2 సంవత్సరాల నుంచి జరిగేటువంటి పరిణామాలు ఒకసారి చూస్తే, అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించి వ్యవస్థలను ఏర్పాటు చేసి స్వతంత్ర ప్రతిపత్తిగా అందరికీ కూడా స్వేచ్ఛగా వారి జీవనాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి చేశారో, ఆ స్వేచ్ఛను ఆ స్వతంత్రాన్ని హరించేటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనం గడిచిన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నడుస్తూ ఉన్నాయి. ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలపైన ఏ రకంగా ప్రభుత్వ దాడి డైరెక్ట్గా చేస్తూ ఉందనడానికి చాలా ఉదాహరణలు ఈరోజు మనకు కనపడుతూ ఉన్నాయి. నిన్ననే చూశారు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అమలు చేయకుండా వ్యవస్థలపైన, ఒక ఇండిపెండెంట్ వ్యవస్థపైన, రాజ్యాంగబద్ధ వ్యవస్థలపైన ఏ రకంగా దాడి చేస్తున్నారనడానికి నిన్నటిదాకా చూసాం. అయితే ఎట్టకేలకు రాజ్యాంగమే ప్రజాస్వామ్యమే గెలిచిందని చెప్పక తప్పదు. ఈరోజు ఈ వ్యవస్థలన్నీ కూడా గతంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఎవరు చేసినా వారిపైన దాడి చేయడం,